ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేన తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరిచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేన తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కళాభిషేకంలో మనకు డోలకిస్తుగా హాజరైనటువంటి మరొక కళాకారుడు, వారికి కూడా కళాభివందనాలు. మరి మీ గురించి మన ప్రేక్షకులకు పరిచయం చేసుకుందాం. నమస్తే సార్. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సంగీత రంగస్థల సంగీత దర్శకులు గారికి, అలాగే ఈ సార్ గారు గారికి, ముఖ్యంగా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్గా మీరు మాకు ఈ కళాభిషేకం అందించడానికి వచ్చినటువంటి మీకు మా ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీరు ఇందాక చెప్పినట్లు ఈ గ్రామంలో, ఈ చుట్టుపక్కల, నాది కూడా, నా పేరు వినోద్ కుమార్ రెడ్డి, పాతపల్లె గ్రామం, ఇదే జిల్లా, ఇదే మండలం పాతపల్లె గ్రామం. ఈ మండలంలో
మా మండలంలో ఎల్లనూరు మండలంలో ఈ నేర్జంపల్లె గ్రామంలో ది బెస్ట్ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఇంత ఇది మారుమూల గ్రామం, ఇది మారుమూల గ్రామం అయినా కూడా ఇంత మంచి చక్కటి సంగీతాన్ని నేర్చుకుంటున్నారంటే చాలా గొప్ప విషయం. ఈ కాలంలో మీరు ఇందాక చెప్పారు చాలా గొప్ప విషయం, చాలా చాలా గొప్ప విషయం. ఈ వ్యవసాయ రంగంలో ఇంత వెనుకబడి ఉన్నటువంటి ఈ పరిస్థితులలో కూడా అవన్నీ లెక్క చేయకుండా కుటుంబ కష్టాలు మనకు అన్నీ చాలా ఉంటాయి ఆర్థిక పరంగా. ఇంత వెనుకబడి ఉన్నటువంటి కాలంలో కూడా వీళ్లకు ఇంత ఇంత చక్కటి సంగీతం నేర్చుకోవాలని ఒక ఉద్దేశం కలిగిందంటే చాలా హార్ట్స్ ఆఫ్ అండి. ముఖ్యంగా ఈ గ్రామస్తులకు ముఖ్యంగా, ఎందుకంటే నేను చూస్తున్నాను ఈ నాకు ఈ 14 సంవత్సరాలు నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని, వ్యవసాయం చేసుకుంటూ నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను అనమాట. ఇట్లా ఏదో ఒక భజనకారుగా అయితే అట్లా రంగస్థల నాటకాలకు వెళ్ళాను, భజన కార్యక్రమాలకు నా తోటి సంగీత దర్శకుడు బాలరాజుతో కలిసి మేము ప్రోగ్రాంలు ఇస్తూ ఉంటాం. వీళ్ళ కోరిక మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే ఈ ఎల్లనూరు మండలంలో నేర్జంపల్లె గ్రామస్తులకు సంగీత సంగీత కళాకారులకు నా నమస్కారాలు. ఎందుకంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ మా మండలంలో చూస్తున్నా కదా ఎవరే కానీ ఒక భజన గురించి కూడా, సంగీతం భజన కూడా అనమాట, వాటిలో ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళకు ఈ ఇంట్రెస్ట్ కలిగిందంటే చాలా హ్యాట్స్ ఆఫ్. నేను ఈ రూట్లు చాలా సార్లు చూశాను, నేను ఎప్పుడు చూడలేదు వీళ్ళు నేర్చుకుంటారనేది కూడా తెలియదు. కాబట్టి నేను మా గురువు గారికి కూడా ఒకటే చెప్తున్నాను, ఈ సంగీతం వీళ్ళకి బాగా నేర్పించి మన మండలంలోనే ఒక స్థాయికి వీళ్ళని తీసుకురావాలని మరీ మరీ కోరుకుంటున్నాను. మీరు ఎట్లా ఈ కళారంగంలోకి వచ్చినారు? మా నాన్న ఒక సింగర్ అండి, మా నాన్న మా తండ్రి భజనకు పోతాడు ఒక సింగర్. నేను ఒక 13-14 సంవత్సరాల క్రితము మా నాన్న అమ్మడి వెళ్తూ ఉండేవాడిని భజనలకు, డక్కీ కొట్టుకుంటూ ఇట్లే అలవాటైంది అనమాట. అంటే పెద్దగా పోలేదు కానీ ఏదో ఆ సంగీత మాత మనకి ఈ మటుకు ప్రసాదించింది, చాలా చాలా సంతోషం. ఈ జీవితాన్ని ఈ విధంగా గడుపుకుంటూ పోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అంతే. మరి మీరేమన్నా పాడతారా పాట? Shut up, my boy.
విధంగా మంచి కీర్తన భావములోన సంతోషం. మరి మీరు కేవలం తబలిస్ట్ గానేనా లేకపోతే సింగర్ గా కూడా సింగర్ గా ఏ పాటలు పాడుతుంటారు? ఎక్కువ కీర్తనలు, అన్నమాచార్య కీర్తన, ఎక్కువ కీర్తనలు, భజన కీర్తనలు. మీకు వచ్చినటువంటి గుర్తింపు అంటే సన్మానాలు సత్కారాల గురించి ఏమైనా చెప్తారా? భజనకు మనకు ఇన్విటేషన్ వచ్చినప్పుడు, ఏదైనా అట్లా అకేషన్ వచ్చినప్పుడు, మన తోటి బాలరాజు హార్మోనిస్ట్ గారు వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు మాకు చాలా సన్మానాలు జరిగాయి. అదే ఏదో జరిగాయి. సంతోషం సార్. ఈ కళాభిషేకంలో మనకు వాయిద్య సహకారం అందించినటువంటి వినోద్ కుమార్ రెడ్డి గారు తబలిస్ట్, వారికి కూడా మనం ప్రశంసా పత్రము, తర్వాత మన మెమోంటోను కూడా. ఈ మెమోంటోను హోస్పేట్లో పనిచేస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినటువంటి పి నాగసుబ్బయ్య గారు మనకు అందించారు. మరి ఇటువంటి సందర్భంలో వారికి కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నిజంగా సార్, ఇందాక మీరు చెప్పినటువంటి విషయాలు, ఈ పల్లెల్లో ఈ కళాకారులు ఎంతోమంది, మీరు చెప్పినట్లు చిన్న పెద్ద కావచ్చు, అంటే కళ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, తక్కువ ఉన్నోళ్ళు ఉండొచ్చు, ప్రతి ఒక్కరిని మీరు చెప్పినట్లు మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, ఇంకా యూట్యూబ్ ద్వారా మమ్మల్ని వాళ్ళకి పరిచయం చేస్తున్నందుకు, మా నేర్జంపల్లె ప్రజల ద్వారా మేము మీకు ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. నిజంగా అండి, ఈ కళను మీరు చెప్పినట్లు మనం మర్చిపోకుండా మన పిల్లలకు, రాబోయే భవిష్యత్తు పిల్లలకు కూడా ఇలాగే కొనసాగాలని, ఆ కళామతాలని మరీ మరీ కోరుకుంటున్నామండి. Thank you.
మరి మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలని, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని, ఇద్దరు కూడా ముద్దు బిడ్డలు వర్ధిల్లాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కళాభిషేకం.